సునీత ఫోన్ చంద్రబాబు ఎత్తితే 13 తర్వాత ఎన్నికలు అయిపోయాక, అప్పుడు చంద్రబాబు నాయుడు నిజాయితీగా మనిషి వెనకాల ఉన్నట్టు, జూన్ 4 తర్వాత ఎత్తితే అప్పుడు నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు. ఇప్పుడు ఎప్పుడు వివేకానంద రెడ్డి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఆయన ఫోన్ చేశాడా సునీతకి, ఆయన వాదనలు ఇప్పించే ప్రయత్నం చేశాడా, తోడు నిలబడే ప్రయత్నం చేశాడా? ఎప్పుడైతే అన్నని వ్యతిరేకించైనా సరే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఆ పదవి తమకు కావాలనుకున్నారు, అవినాష్ రెడ్డిని తీసేసి కావాలని అనుకున్నారు. వివేకానంద రెడ్డి మాటల్లో అవినాష్ రెడ్డి పేరుని ప్రస్తావించారు కాబట్టి తమకు వస్తుందని ఆశించారు, కానీ అవినాష్ రెడ్డికే కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అప్పటి నుంచి వీళ్ళకు ఒక కోపం ఏంటంటే ఇంటర్నల్ స్ట్రగుల్, ఒక ప్రధానమైన స్ట్రగుల్ ఏంటంటే ఆ పెద్ద కుటుంబంకి పోకూడదు, అది పెద్ద కుటుంబం, ఆ పెద్ద కుటుంబానికి పోకూడదు. ఒరిజినల్గా చెప్పాలంటే ఆడబడుచులు వదినా తగాదు, అది దాంట్లో క్రైమ్ని ఇన్వాల్వ్ చేశారంతే. అక్కడ గొడవ వీళ్ళిద్దరిది పెత్తనం, వదిరి గారింటి మీద పెత్తనం కావాలని కోరుకుంటున్నారు ఈ ఆడపడుచులు ఇద్దరు. ఓ సొంత ఆడపడుచు, ఇంకొక ఆడపడుచు అయ్యే ఆవిడ, అంతే కదా, సునీత సొంతం అవ్వదు కదా, ఆడపడుచు వరుస అవుతుంది. ఈ ఆడపడుచులు అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డబ్బులు తింటా ఉండేవాళ్ళు భారీగా. సునీత డబ్బులు తినేది, ఈవిడ డబ్బులు తినేది, ఖర్చు పెట్టుకునేవాళ్ళు. వీళ్ళు ఏమన్నా ఎప్పుడన్నా సినిమాల్లో చూపెట్టినట్టు చెమటలో వచ్చి డబ్బులు సంపాదించింది ఎప్పుడన్నా చూసామా? ఏ బిజినెస్ అన్నా చేయడం చూసామా? సునీత కానీ ఈవెన్ కానీ షర్మిల కానీ.